ఏపీలో ఎన్నికల సందడి మొదలైపోయింది. ప్రధానంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ తన సత్తా చాటుకునే టైం వచ్చేసింది. ఈ 9 నెలల ఎన్నికలకు 9 నెలల పాలనకు సంబంధించి ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు అనేది ఈ ఎన్నికల ద్వారా బయటపడే అవకాశం ఉంది. ఇదే టైంలో ప్రత్యర్థి పార్టీ అలాగే ప్రధాన ప్రతిపక్షంగా హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో చేతులు ఎత్తేస్తుందా, చాలా నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఏకగ్రీవం కాబోతున్నాయి అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇదంతా పక్కన పెడితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక అతి పెద్ద నిర్ణయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఊహించిన ఒక తలనొప్పిగా మారింది అనేది ఒక వర్గం ప్రచారం చేస్తుంటే, దాన్ని వాళ్ళు అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసుకునేందుకు ఒక ఆయుధంగా మలుచుకుంటారా అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఆల్రెడీ అమరావతి ప్రాంతంలో 29 గ్రామాల్లో ఎన్నికలు లేవు అనే దాని మీద మనం ఒక వీడియో చెప్పుకున్నాం. ఇక్కడ గుంటూరు జిల్లా విషయానికి వస్తే, గుంటూరు జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిలిపివేసిన సందర్భం. నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికలు జరపొద్దు అని చెప్పి పురపాలక శాఖ ఉన్నతాధికారుల ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన సంగతి కూడా తెలిసింది. అయితే ఇక్కడ అమరావతి మెట్రోపాలిటన్ కార్పొరేషన్ ఏర్పాటు పేరుతో రాజధాని గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేయాలి అని చెప్పి పంచాయతీరాజ్ శాఖ కూడా కోరడం జరిగింది. వీటికి ఎస్సీసీ కూడా ఆమోదం తెలిపింది. అయితే గుంటూరులో 5 పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించడం లేదు కాబట్టి ఇప్పటి వరకు నిస్తేజంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఈ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఒక కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే ప్రాబల్యం సంపాదించుకుంటారో, ఎక్కడైతే వాళ్ళకి బలం ఉంది అని చెప్పుకుంటున్నారో, ఆ బలాన్ని అణిచివేస్తూ ఆ బలాన్ని అధపాతాళానికి తొక్కేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చంద్రబాబు గారికి, ఆ పార్టీ నేతలకి కూడా ఒక కొత్త తలనొప్పిగా మారింది అనేది. అదే టైంలో ఈ నిర్ణయాన్నే వాళ్ళు ఆయుధంగా మార్చుకొని మలుచుకొని మిగిలిన చోట్ల ప్రచారం చేసుకుని ఎన్నికల బరిలోకి దిగాలి అనేది మరొక వ్యూహం. అంటే రాజధాని ఉద్యమం మీద భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించట్లేదు అనే ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ. అసెంబ్లీలో కూడా 3 రాజధానులపై సీఎం జగన్ గారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో మరుసటి రోజే ఆ ప్రాంతంలో జన నిరసనలు తెలపడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇవన్నీ ఉన్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి జేఏసీగా ఏర్పడిన తెలుగుదేశం, సిపిఐ అలాగే జనసేన, దళిత సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎన్నికల ముందు జగన్ గారు రాజధాని విషయంలో తప్పు చేశారు అందుకే భయపడుతున్నారు అని ప్రచారం చేయాలి అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతుంది. అయితే ఈ ప్రాంతాల్లో ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలే అవకాశం వల్లే జగన్ ఇక్కడ ఎన్నికలకు దూరంగా ఉండాలి అని చెప్పి ప్రాంతాలను దూరం పెట్టారు అనేది, లేక ఇంకేమైనా రాజకీయాలు ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు దాని మీద ప్రజల్లోకి వెళ్ళే ఆలోచనలో టీడీపీ నాయకులు ఉన్నారు అని తెలుస్తుంది. అయితే మొత్తానికైతే అది అంటే వ్యతిరేక ప్రచారం బుర్రజల్లే ప్రయత్నాలు శరామామూలుగా మొదటి నుంచి చేస్తున్న పరిస్థితి, అది ప్రజలకు కూడా అర్థమైపోయిన నేపథ్యంలో దీన్ని ప్రజలు అంత సీరియస్గా తీసుకోరు, లైట్ తీసుకుంటారు అనే ఉద్దేశంతోనే వైసీపీ నేతలు కూడా ఉన్నారు. వాళ్ళ కారణాలు వాళ్ళ దగ్గర ఉన్న నేపథ్యంలో ఇది అంత తమకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఏం లేదు, తమకు అంత మైనస్ తీసుకొచ్చే పరిస్థితి ఏం లేదు. కాకపోతే ఉన్న దారులను కూడా క్లోజ్ చేశారు తెలుగుదేశం పార్టీకి. ఇంకెక్కడ గెలుపు తీరాలు అందుకోవడం చాలా కష్టం కాబట్టి ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో అక్కడే గట్టి దెబ్బ తగిలింది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇది ఒక రకంగా కోలుకోలేని ఊహించని దెబ్బే టీడీపీకి, అధినేత చంద్రబాబు గారికి అనేది ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు సైతం దీని మీద వార్తలు గుప్పిస్తున్న పరిస్థితి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.